Ration shop dealer Venkateswara gowd Achikesna ni Heroes Naguru Mutai Ashram Jarugutundi Erikala Srinu Ramu Maulari Devavata Shivudu Nai ఈ నలుగురు ప్రాథమికంగా ముతాయిగా విచారణ తెలడం అదేవిధంగా వాళ్ళకి సంబంధించిన ఒక ఆటను కూడా స్విచ్ చేయడం జరిగింది. అదేవిధంగా నెక్కన్ జిల్లా సెంట్రల్స్ ఏదైతే ఈ హత్య జరిగిందో దానికి సంబంధించి డిఎస్పీ రామమూర్తి గారి ఆధ్వర్యంలో టీమ్స్ ఫామ్ చేయడం జరిగింది. ఇంకా ఈ హత్య కేసులో ఉన్న ముతాయిని గుర్తించడం వాళ్ళని కూడా పట్టుబడి తోరడం జరుగుతుంది. ప్రాథమికంగా ఇంకొక 5 మంది వ్యక్తుల మీద కూడా ఈ హత్యలోని పాత్ర తెలుస్తుంది. వాళ్ళ గురించి కూడా బృందాలు గాలిస్తున్నాయి. అదేవిధంగా మొత్తం నగరం అంతా కూడా అప్రమత్తం చేయడం జరిగింది. భవిష్యత్తులో కూడా సంఘటన పునరావృతం కాకుండా కాలనీస్లోని అదేవిధంగా ముఖ్యమైన దగ్గరలోని పల్లెల్లో కూడా పోలీసులు విస్తృతంగా విజిల్ పోలీసులు చేయబోతున్నారు. అదేవిధంగా ప్రజలు కూడా పోలీసులకు సమాచారం ఇచ్చేస్తుందిగా ప్రత్యేకం కోరుతున్నాం. ఎక్కడైనా చిన్న ఘర్షణ జరిగినా 1 డబుల్ 0 సమాచారం ఇవ్వండి. అదేవిధంగా ఎవరైనా సరే ప్రజల్ని భయభ్రాంతి గురి చేసుకుంటే తప్పకుండా పోలీసు సహాయం తీసుకోండి. పోలీసు రక్షణ ఉపయోగిస్తూ మీరు ఫోన్ చేసిన వెంటనే అవ్వడం జరుగుతుంది. పోలీసులకు సమాచారం ఇచ్చేస్తుందిగా 900 సమాచారం ఇచ్చేస్తుందిగా కోరుతున్నాం. అదేవిధంగా ఈ హత్య కేసులో ఈరోజు అరెస్ట్ కాబట్టి ముఖ్యమైన మీద రౌండ్ షీట్ కూడా ఓపెన్ చేస్తున్నాం. భవిష్యత్తులోని పేరు మీద ఇంకా కఠినంగా వ్యవహరిస్తాం. ప్రధానంగా ఈ రేషన్ షాప్కు సంబంధించి ప్రధానమైన ఉంటాయి. దీంతో 2,50,000 రూపాయలు ఆయనకి ఇచ్చాడని ఆ డబ్బులు తిరిగి ఇవ్వమని అడిగినప్పుడు కష్టం పడ్డారు. అదేవిధంగా మిగతా వ్యక్తులు కూడా ఈ రేషన్ షాప్ దగ్గర సంబంధించిన అంశంలోని కొన్ని భేదాభిప్రాయాలు ఉన్నాయి. దానికి సంబంధించిన బ్యాక్ డ్రాప్లో ఈ అసెరింగ్గా జరిగినట్టుగా ప్రాథమికంగా తెలుస్తుంది. అదేవిధంగా మిగతా పక్కలు ఎవరైతే అనుమానిస్తున్నారని భావిస్తుంది వాళ్ళు కూడా పట్టుకున్న తర్వాత మరిన్ని వివరాలు తెలుస్తాయని భావిస్తున్నాం. మిగతా వాళ్ళు కూడా కొంతమంది తెలుస్తున్నారు ఇచ్చారు పెట్టాలని వాళ్ళు తెలుస్తున్నారు. వాళ్ళ మీద కూడా ప్రాథమికంగా ఈ నేరంలో పాల్గొనడం తెలుస్తుంది. వాళ్ళ గురించి కూడా ముందుగా తెలుస్తుంది. మనకి ఒక 2 రకాల ముక్కులు కనిపించి సంకేతాలు సంస్థలు పెట్టి జిల్లాలోని కొన్ని చోట్ల ప్రజలు ఏటీఎం కార్డు నెంబర్ చెప్పమని చెప్పి ఫోన్ కాల్స్ వస్తున్నాయి. చాలామంది నిన్న కూడా కొన్ని చోట్ల వచ్చిన సమాచారం వచ్చింది. కొన్ని కేసులు నమోదు ప్రధానంగా ఈ కాల్స్ అన్నీ కూడా ఉత్తరప్రదేశ్ బీహార్ అక్కడి నుంచి వస్తున్నాయి. కాల్స్ బ్యాంక్ ఎంప్లాయీస్ అని చెప్పి ఏటీఎం కార్డ్ బ్లాక్ అయిపోతుంది. ఏటీఎం సంబంధించిన 19 నెంబర్లు చెప్పమని అడుగుతున్నారు. నెంబర్ చెప్పిన తర్వాత ఓటీపీ 1 టైం పాస్వర్డ్ వస్తుంది. దాన్ని కూడా వాళ్ళు ఫోన్ చేసుకోవాలి అడగడం జరుగుతుంది. ఇవి 2 చెప్పడం వల్ల వాళ్ళు ఆన్లైన్లో చాలా డబ్బులు నష్టపోతున్నారు.
నేను కూడా కొంతమంది బాధితులు రావడం జరిగింది. సో ప్రజలందరికీ అప్రమత్తం చేస్తున్నా, ఎవరైనా సరే ఫోన్ చేసి ఏటీఎం కార్డు నెంబర్ అడిగితే ఇంకా అది మోసం అని గుర్తించండి. ఎవరు కూడా మీ ఏటీఎం కార్డు నెంబర్ కానీ మీ పాస్వర్డ్ కానీ ఓటీపీ వన్ టైం పాస్వర్డ్ కానీ ఇవేమీ దయచేసి రివీల్ చేయదు. మీకు ఏమైనా సందేహాలు ఉన్నప్పుడు ఒకవేళ ఏటీఎం కార్డు బ్లాక్ అయిపోయినా సరే మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఒకవేళ అటువంటి సమస్య వచ్చినప్పుడు మీ దగ్గరలో ఉన్న బ్యాంకుకి సంప్రదించండి. బ్యాంక్ వెళ్ళి సంప్రదించడం మీకు చాలా విషయాలు బయటపడతాయి. అదేవిధంగా ఎక్కడైనా సరే ఇటువంటి సందర్భంలో తప్పకుండా పోలీసు